విజయవాడ మాజీ ఎంపీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి సోదరుడి చేతిలో ఓడిపోయిన కేసీఆర్ నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక ట్వీట్ చేశారు, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, నా రాజకీయ ప్రయాణాన్ని ఇంతటితో ముగించేశాను అని కూడా కేసీఆర్ నాని ప్రకటించారు. రెండు పర్యాయాలు, పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢ సంకల్పం తనకు స్ఫూర్తినిచ్చాయని కూడా చెప్పారు. వారి తిరుగులేని మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా కేసీఆర్ నాని ట్వీట్ చేశారు. నేను రాజకీయ రంగానికి దూరం అవుతున్నా విజయవాడ పట్ల తన నిబద్ధత అలాగే ఉంటుందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. విజయవాడ అభివృద్ధికి తాను మద్దతు ఇస్తూనే ఉంటానని కూడా చెప్పారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటూ ఉన్నప్పటికీ కొత్త అధ్యాయంలోకి ఎన్నో జ్ఞాపకాలు, అపూర్వమైన అనుభవాలతో వెళ్తున్నానని కూడా కేసీఆర్ నాని ట్వీట్ చేశారు. విజయవాడ అభివృద్ధి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు అంటూ కూడా చెప్పారు. విజయవాడ ప్రజలకు పదేళ్ల పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి కృతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో కేసీఆర్ నాని రాజకీయాల నుంచి ఇక విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మరి కొత్త అధ్యాయంలోకి వెళ్తున్నామంటున్నారు. మరి ఆయన ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కేసీఆర్ నాని పోటీ చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన వైసీపీలోనికి వచ్చారు. టీడీపీ నుంచి పోటీ చేశారు. కానీ సోదరుడు కేసీఆర్ని శివనాథ్ చేతిలో 282,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు కేసీఆర్ నాని. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన చాలా ముభావంగానే కనిపించారు. ఎక్కడ యాక్టివ్గా అక్కడ వైసీపీ నేతలతో కలవలేకపోయారు. సో కేసీఆర్ నాని అయితే ఇక రాజకీయాలకు విరామం ప్రకటించేశారు, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు మొన్న ఓటమి తర్వాత. ఇక మరి నెక్స్ట్ ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి.